ఎప్పుడు పెట్టినా కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో నలుగురు ఐదుగురు ఉన్నప్పుడేమో ఎలక్షన్ వద్దన్నాడు, ఇప్పుడేమో 26,000 ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పుడు నలుగురికే వద్దంటే 26,000 ఎలా పెడతావు? కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు, ఎలక్షన్ కరెక్ట్ కాదు. నిమ్మగడ్డ ఆడేవాడండి, ఆడు ఒక్కటి ఇష్టం కాదు కదా. నిమ్మగడ్డ ప్రభుత్వంతో కన్సల్ట్ చేయాలి. అయ్యా మరి ఎలక్షన్ పెడదామా వద్దా అని కన్సల్ట్ చేసినాక అప్పుడు కానీ పెడతాం కరెక్ట్ కాదు, ఎగనే నో డౌట్. ఎందుకంటే అన్ని ప్రతి చిన్న విషయానికి అన్ని సాల్వ్ అయిపోతున్నాయి. ఇటువరకు పెంచాలి, నాకు 70 ఇయర్స్. ఏంటి చంద్రబాబు పాలన 60-65 ఉన్నాయి. ఏంటి 5 సంవత్సరాలు తిరిగా పెన్షన్ లేదు, ఎవడో సస్తే ఇస్తాడంట. ఇవాళ పెట్టుకున్న మూడో రోజుకే శాంక్షన్ అయిపోతుంది. ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ నచ్చినాయి. పిల్లలకు ఉన్నాయి, పిల్లలు ఇటువరకు పిల్లలకు బడికి పంపేవాళ్ళు కాదు, తలా 15,000 ఇస్తున్నారు. ఏంటి తల్లిదండ్రులకి ఇబ్బంది లేకోకుండా ఉండేది, మరి ఇప్పుడు మాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మరి ఆటో వాడుకి 10,000 ఇస్తున్నారు. నువ్వు ఎవరన్నా అమ్మాయిలకు ఇదే కుట్టు మిషన్ పెట్టుకుంటున్నారు కదా టైలర్స్, వాళ్ళు 10,000 ఇస్తున్నారు. ప్రతిదీ యూస్ఫుల్గా ఉంది. వాళ్ళని బ్రహ్మాండం. నేను 5 ఇంటికే లెక్క ముందే వచ్చి అంకుల అంకుల పెన్షన్ తీసుకునే కానీ లేని మనసు మీద లేపుతున్నారు నన్ను. అది సూపర్ సూపర్ గత ప్రభుత్వంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే సూపర్ అన్నమాట. అది పరిపాలన నెంబర్ వన్గా ఉంది. ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ, ప్రవేశ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ అన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఒకళ్ళ ఎలక్షన్లు పెట్టినా కానీ వైఎస్ఆర్ వస్తుందండి, అది మాత్రం మన నష్టపేట. అది చెప్పాల్సింది చెప్పానమాట. అది ఇప్పుడున్న పొజిషన్లో అయినా అంటే కరోనా టైం కదా మేడం, కొద్దిగా ఈ 2 నెలలు ఆగితే బెటర్. పెడతామని అంటున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కొద్దిగా ఈ 2 నెలలు ఏంటంటే మనకి చలికాలం కదా మేడం, చలికాలం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఆగితే కొద్దిగా బెటర్. ఏంటంటే ప్రజలనేది ఏంటంటే ప్రజలు కూడా కరోనా బారిన పడకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. సరే ఇప్పుడు ఏంటంటే దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అది ప్రతిపక్షానికి సపోర్ట్ చేయడానికంటే ఒకటే మేడం, ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు వేరు, ప్రతిపక్షంలో ఉన్నది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓపెన్గా ఛాలెంజ్ తీసుకుని చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఎప్పుడు పెట్టినా మేము వస్తాం తెలుగుదేశం వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, కానీ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే చెప్పాలంటే మేడం ఎవరి గెలుపు వాళ్ళ మీద ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మేడం, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. అంటే వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాల్సిందే కదా, ఏ ప్రభుత్వం అయినా అడవాల్సిందే కదా. బాగుంది మేడం, ఎందుకంటే కరోనా టైంలో కూడా అంతా బాగానే ఉంది మేడం. ఎందుకంటే పథకాలు కానీ ఏదన్నా కానీ అన్నీ బాగానే ప్రజలకి చేరవేస్తున్నాయి, బాగానే ఉన్నాయి అన్నీ ప్రజెంట్. 200% కరెక్ట్. అమ్మాయి ఇది వాహనమిత్ర అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. రేషన్ బియ్యం ఇంటికో పొలాల్లో ఉన్నా సరే వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఏది వాలంటీర్స్. అందుకే బాగుంది అనుకుంటున్నాను నేను. అంటే అప్పుడు ఎన్నికల కమిషనరు వద్దన్నాడు, అప్పుడు పెట్టమన్నాడు. అప్పుడు కోవిడ్ ఉంది కదా, అప్పుడు పెట్టొద్దని వాళ్ళు ఎవరు పెట్టొద్దన్నారు. వాళ్ళు ఎన్నికల కమిషనర్ పెట్టమన్నాడు నాకు గుర్తులేదు సరిగా. ఇప్పుడు మళ్ళీ పెట్టమంటున్నాడు. ఇప్పుడు అధికార పార్టీ ఏముంటుంది ఏమండి, అప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు పెట్టమన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుంది, ఎలా పెడతారు ఎలక్షన్ అధికార పార్టీ అడుగుతుంది. అమ్మ ఎప్పుడు పెట్టినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, దానికి లైన్ ఉంది. అభిమానులు రాజశేఖర రెడ్డి జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అభిమానులు ఉన్నారు. కాకపోతే సైకిల్ వాళ్ళేమో పాపం వాళ్ళ ఎన్టీఆర్ మీద అభిమానంతో, అసలు ఎన్టీఆర్ఏ లేడుగా చంద్రబాబు ఉన్నాడు, ఎయ్యరు చంద్రబాబు. నేను మా వీధిలో నడిచి వస్తున్నాం, ఇద్దరు ఆడవాళ్ళు అంటుతో ఊరుతో అనుకుంటున్నారు. సైకిల్ లేకపోయిన పరిలో ఫ్యాన్ లేకపోతే ఎలాగని, చదువు లేని వాళ్ళు మరి వాళ్ళది కరెక్ట్ అనుకుందాం వద్దా. ఫ్యానే నా ఉద్దేశం. అంటే నేను రాజశేఖర రెడ్డి అభిమాని, జగన్ అభిమాని కాదు. నేను ఇతను కొన్ని పనులు చేస్తున్నాడు కదా అంతే. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ జగన్ చేయలేదనుకోమ్మా, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కుడితిలో పడ్డ ఇలకలాగుంది, ఇందంతే ప్రజలు. ఇదే బాగుంది అంటే అది అన్ని కార్యక్రమం. ఇప్పుడు ఆటోళ్ళు ఉన్నారండి, వాహనమిత్రం ఏదో ఇస్తున్నాడు డబ్బులు, మళ్ళీ ఏదో సహాయం అని ఆడవాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నాడు, లోన్లో బోన్లు ఏంటో మొత్తం గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఆ డబ్బులు. మరి ఆ డబ్బులు తీసుకున్న మనిషి ఇప్పుడు ఒక పాకి అమ్మాయి రోడ్డు ఊడుస్తుంది, బాబు మీకు జీతాలు పెంచారు ఇస్తున్నాడా జగన్ అన్న, ఇస్తున్నాడండి అన్న. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇంకో సైకిల్కి వేస్తా ఓటు ఏమ్మా,
అమ్మాయి ఏదో అమ్మాయి భర్త ఏడు ఫ్యామిలీ అంతా ఏరు ఏవో నా నా దృష్టిలో 200% కరెక్ట్ అనుకుంటున్నా చేయకపోతే అదే ఇంతకుముందు మాట చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పట్టినకి అయితే అతను కూడా పట్టుంది చెప్పిన పనులను చేయకపోతే అని నా ఉద్దేశం ఈ టైంలో పెడతామని మళ్ళీ కరోనా మళ్ళీ విజృంభిస్తుంటే ఇప్పుడు పెట్టి ఏం చేద్దామని అది అంత ఇంపార్టెంట్ కాదు కదా నేను లేదో రాజకీయంగా చేద్దామని చూస్తున్నాను కానీ ప్రస్తుతానికి అయితే ఈయన ఉన్నంత వరకు బాగానే చేస్తున్నాడు ఉన్నందరిలో అది ఇప్పుడు ఆయన ఏదో లేపు తెలుగుదేశం లేపుండి చేస్తున్నాడు కానీ అది కక్షపూరితంగా చేస్తున్నాడు అంతే ఆయన ఈ టైం ఇప్పుడు మళ్ళీ చూడకు వాళ్ళే బ్యానర్ కట్టిన వాళ్ళంతా వాళ్ళు టీడీపీ వాళ్ళే కరోనా విజృంభిస్తుంటే స్కూళ్ళు ఎందుకు తెరిచారు ఇవన్నీ తెరిచారు అని అంటున్నారు కాబట్టి అదేమి ఇది కాదమ్మా ఆయన పాలన బాగానే ఉంది ఆయన పాలన ప్రస్తుతానికి అయితే వంక పెడతానికి ఏమీ లేదు అదే కొద్దిగా ఇబ్బందిగా ఉంది పాపం పిల్లలకి ఇప్పుడు ఇక్కడ మా రోడ్లో మా పక్క అటుపక్క రోడ్లో ఇటుపక్క రోడ్లో 3 రోజులు మళ్ళీ మొదలైంది అది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు కొన్నాళ్ళు ఆపితే బాగుంటుంది స్కూళ్ళు కూడా ప్రస్తుతానికి ఇంకో రకంగా ఏదన్నా ఏర్పాటు చేయాలమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి